अरे भले भले मित्रुलारा, इप्पटि वरकु गनुक मीरु ना चानल सब्सक्राइब चेसुकोकपोते गनुक वेंटने मीरु सब्सक्राइब चेसुकोंडि। ना कोत्त वीडियोलु मीकु रावडं कोसं बेल ऐकान्नि कोट्टडं मर्चिपोकंडि। भगवंतुनि प्रेम दान पांडे पोलानिकि वेल्लडानिकि तयारवुतुंटाडु। अप्पुडे अनु वच्चि अंटुंदि, ఈ రోజు మీరు గోధుమలను పండించడానికి పొలానికి వెళ్తున్నారు, భగవంతుని ఆర్తి తీసుకొని ముక్కుని వెళ్ళండి। అరే దేవుడికి ఏం తెలుసు పొలాల కోసం, పొలం దున్నే ముందే ఎండతో పొలాలన్నీ ఎండేలా చేసిస్తాడు। నీళ్ళు అవసరం ఉండేటప్పుడు వర్షమే ఉండదు, పంట మంచిగా పచ్చగా వచ్చాక వరదలు వచ్చేలా చేసిస్తాడు, మెరుపులతో సహా తుఫాను వచ్చేలా చేసిస్తాడు, వర్షం కురిపించి పూర్తి పంటని నాశనం చేసిస్తాడు। అలాంటి వాళ్ళకు పూజించి ఏం లాభం చెప్పు। భగవంతుడు ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు। అరే అంత మంచి చేసినట్లయితే పూజించి లాభం ఏంటి? ఓ భగవంతుడా, మా ఆయన చెప్పిన మాటలు విని మీరు ఏమనుకోవద్దు, ఆయనకి మంచి బుద్ధిని ఇవ్వండి। అన్ను కూడానా పిచ్చొల్ల మాట్లాడుతుంది, ఎప్పుడు దేవుడు దేవుడు అనే అంటుంది। అరే దేవుడికి బుర్రున్నట్లయితే ఏమైంది దాన్? చాలా కోపంగా ఉన్నావు నా మీద? ఎవరు నువ్వు? ఇలాంటి వేషంలో ఎందుకు ఉన్నావు? ఇదే నా అసలైన రూపం, ఇంట్లో ఇంకా గుడిలో నా రూపాన్ని చూడలేదా? ఇప్పుడు అన్నుతో నా ఫిర్యాదు చేసావుగా, మీకెలా తెలుసు? చెప్పానుగా నేను దేవుణ్ణి, నాకు ప్రతి ఒక్కటి తెలుసు। అరే మీకేమీ తెలియదు, ఒకవేళ తెలిసినట్లయితే ఈ విషయం ఎందుకు తెలియదు? ఎప్పుడు వర్షాన్ని కురిపించాలి, ఎప్పుడు వరద, ఎప్పుడు ఎండ ఉండాలి, ఎప్పుడు వరదలు, ఎప్పుడు తుఫాను, అవును తప్పుడు సమయంలోనే వర్షాన్ని కురిపించి పేదవారి పంటలన్నీ పాడు చేసిస్తావు। ఇలా చేస్తే ఫిర్యాదు చేయక మరింకేం చేయాలి? ఫిర్యాదు తప్పగా చేయాలి। అంటే నేను తప్పు చేస్తున్నానా? అరే చాలా పెద్ద తప్పు, నీ చోట్ల నేనున్నట్లయితే అవసరం లేనప్పుడు వర్షమేంటి ఒక్క నీటి చుక్క కూడా కురిపించను పంటలపై। మరి ఇలాంటి పంటను పండిస్తాను, లోకంతో పాటు నువ్వు కూడా చూస్తూ ఉండిపోతావు పంటల్ని, కానీ మా దగ్గర అలాంటి శక్తులు ఏమీ లేవుగా। సరైతే నేను నీకు అలాంటి శక్తిని ఇస్తాను, కానీ నువ్వనుకున్నట్లు ఒకవేళ కాకపోతే? ఎందుకు కాదు, ఒక్కసారి ఆ శక్తినిచ్చి దాన్ని నేనేం చేస్తానో మీరు చూడండి। అలానే నేను నీకు శక్తిని ప్రసాదిస్తున్నాను, తతాస్తు। అలా అంటూ భగవంతుడు మాయమైపోతాడు। అప్పుడు దానికి నమ్మకం పెరుగుతుంది, చాలా సంతోషంగా దాన్ గోధుమ పంటను వేసి వీధిలోకి వస్తాడు। ఏంటి దాన్, చాలా ఆనందంగా ఉన్నావు, ఊడి బాబా, నాకనిపిస్తుంది ఈసారి దాన్ బాబా బాగానే పంటని పండించినట్లుంది। పంటే కాదు, ఈసారి పొలాన్ని దగ్గరుండి చూసుకుంటాను। హా అయ్యో, అందరూ బాగానే చూసుకుంటారు, కానీ వరద తుఫాను వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అరే అవి అందరి పొలాల్లో వస్తాయి, నా పొలంలో నేనేమనుకుంటే అదే వస్తుంది। నీళ్లు రాని ఎండ రాని వరద దగ్గర నుంచి పారినా మా పంటని ఏమీ చేయలేదంటే ఏమీ చేయలేదు। హా అయ్యో, నువ్వు నాకన్నా పెద్ద సైంటిస్ట్ అయిపోయేలా ఉన్నావు, ఎంత పెద్ద ఫార్ములా ఎక్కడి నుంచి సెర్చ్ చేశావు? ఫార్ములా పేరు తథాస్తు। అరే బాబా, కిందటి సంవత్సరం తుఫాను గురించి ఆలోచించి ఆలోచించి మతిపోయినట్లుంది దాన్ దాదాది। వీధిలోని వాళ్ళంతా దాన్ని పిచ్చోడు అనుకుంటారు, ఇంటికొచ్చి తన భార్యతో చెప్తే తను కూడా పిచ్చి పట్టిందనుకుని అంటుంది, నాకనిపిస్తోంది మీకు ప్రొద్దున్నుండి భగవంతుని మీద కోపం పోలేదని, కానీ తను అప్పుడు ఆశ్చర్యపోతుంది దాంతో కలిసి పొలానికి వెళ్ళినప్పుడు। అరే ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు నన్ను? అరే నాతో రా, చూపిస్తాను, చూడు చూడు గోధుమల పంట ఎలా పైకి వస్తుందో। దీనికి ఎప్పుడు నీళ్ళవసరం ఉంది, అయితే హరిసింగ్కి చెప్పి ట్యూబ్ వెల్ వేయించండి। అరే వాడి సహాయం నాకు అవసరమే లేదు, ఇదా చూడు నా పొలంలో నీళ్లు కొరవాలి। అరే అదేంటి, కేవలం మన పొలంలోనేనా, పక్కని పొలంలో ఒక్క చుక్క కూడా పడట్లేదేంటి? హా ఇప్పుడు దీనికి కొంచెం ఎండ కూడా కావాలి కదా, హా హా ఇదిగో మా పొలంలో ఎండ ఎక్కువగా రావాలి।
అయ్యో బాబాయ్ నాకు చాలా వేడిగా అనిపిస్తుంది. అరే చాలు చాలు చాలు, పంట బాగా పండుతుంది, ఎండ కొద్దిగా తక్కువైపోయేలా చెయ్యి. అర్ధరాత్రి వీధిలో ఉన్నట్టుండిగా పెద్ద అరుపు వినిపిస్తుంది. ఇది విన్నాను నిద్ర లేచి వెళ్లి కిటికీ నుండి చూస్తే అప్పుడే ఉరుము మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. కిటికీలో నుంచి చూస్తే పెద్ద పెద్ద మెరుపులు కనిపిస్తాయి. అరే ఏమైందన్ను? భయంకరమైన వర్షం వస్తుంది, బయట ప్రమాదం ఉంది, చాలా పెద్ద తుఫాన్ కూడా వస్తోంది. ప్రజలందరూ వాళ్ళ పొలాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తుతున్నారు. పదండి పదండి, మనం కూడా వెళ్దాం పదండి. అరే తొందర పడద్దు, మన పంటకి ఏమీ కాదు. మెరుపులు వచ్చినా ఉరుము వచ్చినా వరదొచ్చినా తుఫాను వచ్చినా మన పంటని ఏమాత్రం కూడా తాకనే తాకలేవు. మన పంటని చూస్తూ ఉండు. చూడు, మన గోధుమల్ని ఇప్పుడు కోసి ఎక్కువ రేటుకి ఎలా అమ్ముతానో చూస్తూ ఉండు నువ్వు. చాలా విశ్వాసంతో తన పొలాన్ని దగ్గరికి వెళ్తాడు. ఇంకా తన గోధుమ పంటను చూసి కొయ్యడానికి చూస్తాడు. అప్పుడు ముట్టుకున్న వెంటనే ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే మెరుస్తున్న గోధుమ పంటలో ఒక్క గోధుమ గింజ కూడా కనిపించదు. అరే బాబోయ్ బాబోయ్, నా పంట ఎంత పచ్చగా ఉంది, కానీ దీంట్లో ఒక్క గోధుమ గింజ కూడా లేదే. ఏమైంది దాన్? పంట అయితే నువ్వనుకున్నట్లే నీ టైంకే పండింది కదా. అవును దేవుడా, అయిందే కాని ఇందులో ఒక్క గోధుమ గింజ కూడా లేదు. ఎంత మంచి పంటను చేశాను నేను, ఎండ వాన వరద తుఫాన్ అన్నిటితో రక్షించాను, కానీ దీనిలో ఒక్క గోధుమ గింజ కూడా రాలేదే. ఇలా ఎందుకయ్యింది దేవుడా? ఇది జరగాల్సిందే దాన్. ఏంటి ఎందుకు? ఎందుకంటే నువ్వు నీ పంటని ఎండ వాన వరద తుఫాన్ నుంచి కాపాడుకుంటూ వచ్చావుగా. నువ్వు అంటూనే ఉన్నావు గదా, నేను దాన్ని ఎప్పుడు కాపాడలేకపోతున్నానని. ఇప్పుడు అర్థమయ్యిందా ఎందుకు కాపాడను? నాకేమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను పంటని ప్రతి ఒక్క వాతావరణంలో ఎదిగే అవకాశాన్ని ఇస్తాను, నువ్వది చేయలేదు. ఎందుకంటే నువ్వు నీ పంటని ఎండలో ఎండనివ్వలేదు, వరద తుఫానుతో పోరాడనే పోరాడనివ్వలేదు, వర్షంలో నీ పంటని పూర్తిగా తడనివ్వలేదు కూడా. ఇవన్నింటినీ సంఘర్షించాక పంట మంచిగా పచ్చగా పండుతుంది. పంట తనని కాపాడుకోవడానికి పోరాడుతుంది, దాంతో వాటికి శక్తి కలుగుతుంది, ఎదుగుతుంది. అప్పుడే వీటిలో గింజలు వచ్చి నిండుగా పంటలు పండుతాయి. క్షమించు దేవుడా, నీ మహిమలు నేను తెలుసుకోలేకపోయాను. నేను మూర్ఖుడిని, నన్ను క్షమించండి దేవుడా. మీరు మీ శక్తులను మళ్ళీ తీసుకోండి దేవుడా, మళ్ళీ తీసుకోండి. తప్పుల్ని తెలుసుకున్న వాళ్ళకి క్షమించడం నా కర్తవ్యం దాన్. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, బాధపడద్దు. నీకు నీ భార్యకి ఎలాంటి హాని కలగనివ్వను. ఈ పంటను నేను గోధుమ గింజలతో నింపిస్తాను. చాలా చాలా ధన్యస్థుడిని దేవుడా. అన్ను ఎప్పుడు చెప్పేది భగవంతుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడని, కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను. మూర్ఖుడిని నేను, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి దేవుడా.